ముఖ్యమంత్రికి ఎవరు వస్తే బాగుండు? ఇక నా ప్రశ్నకు ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజల ఆశాదీపము డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు. ఈరోజు ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ కూడా చిన్న లంచం లేకుండా ఎవరి దగ్గరికి పోకుండా, ఎప్పుడో శ్రీశ్రీ గారు ప్రపంచంలో సీనారాయణ రెడ్డి గారు 70 సంవత్సరాల నుంచి భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో మొట్టమొదటి జాడ్యం ఏందయ్యా అంటే లంచం. లంచం 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 లేనిది ఏ పని కాదనేది భారతదేశంలో ఉండే ఏకైక నానుడి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు ఇంతమంది ప్రజలకు, ఇన్ని లక్షల కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా, ఎవరి దగ్గరికి కాళ్ళు పట్టుకొని తిరగకుండా, ఎవరి దగ్గరికి తిరగకుండా వాలంటరీ వ్యవస్థను నిష్పక్షపాతంలో పెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఇటువంటి నాయకుడిని ఎప్పుడు కూడా ప్రజలు మర్చిపోకూడదు, ఇటువంటి ప్రభుత్వ వ్యవస్థను ఎప్పుడూ మర్చిపోకూడదు. మనకింకా మంచి జరగాలి, ఇంకా న్యాయం జరగాలి, ప్రభుత్వం సొమ్మును పెత్తందారీ వ్యవస్థ లేకుండా ప్రజాప్రభుత్వం వ్యవస్థ వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్లే ఈ యొక్క పథకాలను వీటిని కనిపెట్టింది. రాబోయే కాలాలకు కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు నిన్నగాక మొన్న తెలంగాణ సీఎం కాకపోయినా కూడా రేవంత్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాము అని చెప్తున్నారు. అంటే వాలంటరీ వ్యవస్థలో ఉన్న పారదర్శకత, ప్రజలకు ఈ యొక్క సంక్షేమ పథకాలు అందడానికి అవసరము వేరు, ఆకలి వేరు. ఆకలి తీరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు గాక ఇక ఏ ముఖ్యమంత్రి గారికి ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏ అర్హత ఉందో ప్రజలందరూ కూడా మీరే చెప్పాలనేది మీ అందరూ ఈరోజు మీ యొక్క భావంగా మీ అందరికి చెప్తున్నాను. సార్, ఇప్పుడు చూసినట్లయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు, వైసీపీ ఉండాలని మీ అందరూ చూస్తానంటారు, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఇప్పుడు అదే చెప్పాను ఇందాక మీటింగ్లో కూడా. బాబు గారు కొత్తగా నేను భవిష్యత్తుకు భరోసా, బాబు గ్యారంటీ అని చెప్తున్నాడు. ఆయన కొత్త ముఖ్యమంత్రి కాదు, 14 సంవత్సరాలు మన రాష్ట్రాలు నిచ్చిన ముసలి ముఖ్యమంత్రి. మరి ఆయన ఇప్పటిదాకా ఈ పథకాలలో ఒక్క పథకమన్నా, నిన్న మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏదైనా ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే నీకంటూ మిగిలిన ఒక ప్రజాప్రభుత్వం ఉండాలి, ప్రజా సంక్షేమం ఉండాలి, ఇది చంద్రబాబు గారిది అని చెప్పుకోవాలి అని చెప్పుకున్న ఒక్క పథకం లేదు. మీరందరూ ఆలోచించండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్లో తిట్టాడు, అయ్యా వాడు దొంగలు, మోసగాళ్ళు, దుక్షాలు, వీళ్ళు అంతు చూడాలా అన్నాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇదే సపోర్ట్ చేశారు. దానికి ఒక పద్ధతి విధానము లేదా? నిన్నటిదాకా మంచోడు కానివాడు ఈరోజు మంచోడు అయిపోతాడా? నిన్నటిదాకా దొంగ ప్రభుత్వం అనేవాళ్ళు ఈరోజు మామూలు ప్రభుత్వం అయిపోద్దా? ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన దొంగ, వాళ్ళ కొడుకు దొంగ అని చెప్పినాడు. బాలకృష్ణ గారు మొన్నటిదాకా ఆయన పెద్ద కింగా అని మాట్లాడినాడు. ఈరోజు వాళ్ళందరూ కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టాలనే అక్కసుతోటి, ఒకే ఒక అక్కసు, ప్రజలకు ఇంత మంచి జరుగుతుందనే ఆలోచన లేదు ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయన చేశాడు, ఆయనకు అదే పనిగా మాటలు మార్చిన అలవాటు, అన్నీ మాటలు అలవాటు కాబట్టి సరిపోద్ది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా ఈరోజు ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నాడు చాలా మంచి పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచిగా సపోర్ట్ చేయాలి. ఏ రాజకీయ నాయకుడు చేసినా ఈరోజు ఒక్కసారి మనం అన్ని రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ప్రాంతీయ పార్టీ గురించి ఆలోచించండి. అన్ని ప్రాంతీయ పార్టీలు ఈరోజు రాజస్థాన్ కానీ, మిజోరాం కానీ, ఇవన్నీ కూడా మిజోరాం లాంటి ప్రభుత్వంలో చిన్న మిజోరాం ఫ్రంట్ కూడా చిన్న చిన్నగా పెట్టుకుంటూ భారతదేశంలో ఉండే అతిపెద్ద ప్రభుత్వాలతోటి, పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని చేసే కానీ ఎవరు కూడా ప్రతిపక్షంతో కలిసి ఆయన్ని సీఎం చేయండి, మన దగ్గర బలం లేదు, ఆయన దగ్గర బలం లేదు, ఆయన బలము మన బలం కలిస్తే ఇది రాజకీయము అని చెప్పి ప్రజలను మోసం చేసి, ప్రజలను నిజంగా అన్యాయం చేస్తే చాలా అన్యాయం ఇది. రాజకీయ నాయకులు ఎవరైనా సరే విశాల దుక్పథం ఉండాలి, సొంతగా ఉండాలి. ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటిగా భారత ప్రాంతీయ పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు గారు. అట్లాంటి ఎన్టీ రామారావు గారిని కూడా 3 నెలలకు నాదెండ్ల భాస్కర్రావు గారు దింపేస్తే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుకొని మళ్ళా పెట్టారు. ఈరోజు 5 సంవత్సరాల సుస్థిర పాలన అందించిన ఏకైక ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి హయామే. ఒక్కసారి ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించాలి.
గతంలో ఇక్కడ అందరూ మేధావులు ఉన్నారు, ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ఉన్నారు. చాలామంది కూడా చెప్తుంటా నేను ఎప్పుడు కూడా, నిరుపేదలు ఎప్పుడైతే ఆనందంగా హాయిగా ఉంటారో ప్రభుత్వం కానీ సమాజం కానీ అశాంతిది. ఈరోజు మీరు చూడండి, ఇందాక కూడా మీకు చెప్పాను, అమ్మ ఒడి అనే కార్యక్రమం వల్ల మీరందరూ కూడా చాలామంది చూసి ఉంటారు, చిన్న చిన్న పిల్లలు టీ కొట్లల్లో నిక్కర్లు వేసుకొని చొక్కాలు లేకుండా చినిగిపోయిన చొక్కాలతోటి బల్లాలు తుడిసే వాళ్ళు ఎంతమందిని మనం చూడలేదు. పేపర్ ప్యాక్ పై తగిలించుకొని చిత్తు కాగితాలు ప్లాస్టిక్ పేపర్లు ఎంచుకొని సాయంకాలానికి పాత ఇనుము కొట్టుకు వెళ్ళి వాటిని అమ్ముకొని ఆ డబ్బిన 50 రూపాయలు 60 రూపాయలు ఇంట్లో ఇచ్చి బ్రతికిన ఎంతమంది చిన్నపిల్లలు ఇంతకుముందు మనం చూసేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి ఎక్కడైనా ఉందా? మీరు గమనించండి, దాదాపుగా మార్కాపురం పట్టణంలో 1600 కుటుంబాలు ఉంటే ఈరోజు 7680 కుటుంబాలకు అమ్మ ఒడి వస్తుంది. అంటే ఎంతమంది స్కూల్కి పంపుతున్నారు? ఎస్టీ ఎరుకల యానాది హరిజన గిరిజన పిల్లలు ఎంతమంది మార్కాపురం పట్టణంలో, నేను నా కళ్ళారా చూసి ఒక జోలి తగిలించుకొని పొద్దున్నే పాత గుడ్డలు, పాత పేపర్లు, పాత చిత్తు పేపర్లు, పాత ప్లాస్టిక్ సామాన్లు ఎన్నుకొని రాతి అమ్ముకొని ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చే ఎంతమంది పిల్లలు. ఈరోజు ఆ పిల్లలు లేరు, ఎక్కడ అవ్వట్లేదు ఆ పిల్లలు, ఒక్కరు కూడా అవ్వట్లేదు. టీ కొట్లలో ఎక్కడో చిన్నపిల్లలు బల్లాలు దుడిస్తూ అవ్వట్లేదు. కారణం ఏదంటే ఒక్క అమ్మఒడి. వాళ్ళకు కూడా మన పిల్లల్ని స్కూల్కు పంపించుకోవాలి, ఆనందంగా చదివించుకోవాలి. ముందు పిల్లలు స్కూల్కు వెళ్తే అక్కడ వాళ్ళలో ఉండే టాలెంట్ బయటపడుతుంది. ఆ స్కూల్కి వెళ్ళడానికి పంపడానికి వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా వాళ్ళ ఆకలి, వాళ్ళ అవసరము దాన్ని తీర్పేస్తారు. కానీ ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని ఒక పథకం అమ్మఒడి. అందరూ స్కాలర్షిప్లు ఇస్తారు, అందరూ ఫ్రీ బియ్యం ఇచ్చారు, అందరూ స్కూల్స్ బట్టలు ఇచ్చారు, అందరూ ఇచ్చారు. కానీ భారతదేశంలో ఈరోజు ఎక్కడ లేని పథకం జగనన్న అమ్మఒడి. తర్వాత వైఎస్ఆర్ చేయుత, 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరికీ కూడా ఈరోజు, మహిళా మతులు అందరికీ కూడా ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని రెండవ స్కీమ్ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ చేయుత. ప్రజలందరికీ ఉపయోగపడే పథకాలు ఉన్నాయి, ప్రజలే కదా. ఇప్పుడు ఉపయోగపడేదంటే ఒకటి చెప్తానబ్బా, 70-80%. మీ అందరికీ తెలుసు, ఇక్కడ వస్తున్న ప్రతి పత్రికా విలేకరికి తెలుసు, భారతదేశంలో 8-9% ఎంప్లాయీస్ ఉంటే, 8-9% షావుకారులు ఉంటే, 3-4% మధ్యతరగతి కుటుంబాలు ఉంటే, మిగతా 76% కూడా, పూర్తిగా 76% అంతా కూడా అట్టడుగు వాళ్ళు. రోజు రొక్కాడితే డెక్కాడని ప్రజలు, దాదాపుగా రేషన్ కార్డు హోల్డర్స్. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మన అకౌంట్లో 2,000 డబ్బులుంటే ఆనందపడే కుటుంబాలు ఈరోజు ఒక్కొక్క అకౌంట్లో 20,000, 30,000, 40,000 వాళ్ళకు జీతం ప్రతి షాపులో 10-15,000 వస్తే అది కుటుంబ ఖర్చు జరగడానికి కష్టంగా పడి నానా తిప్పలు పడి ఇద్దరు ఉంటే భార్యాభర్త ఇద్దరు పనిచేసుకునే కుటుంబాలు ఉన్న భారతదేశం మంది. అలాంటి కుటుంబాలు ఈరోజు ఎంత ఆనందంగా ఉన్నాయి. నేను చాలామంది చెప్తాను షాప్, నేను యాక్చువల్గా ఆర్యవేశ్య కులానికి చెందిన వాడిని, నేను ఇప్పుడు చెప్తాను అగ్రకుల వర్ణాలలో పేద అగ్రకులాలకు ఈరోజు ఈబీసీ నేస్తం లాంటి ఇచ్చిన ఏకైక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతోమంది భారతదేశంలో ఎంతోమంది ఈరోజు మోడీ గారు కూడా పేద అగ్రకులాలకు అండగా ఉండాలి, ఈబీసీ పెట్టాలని చూస్తున్నాడు. కానీ ఈబీసీ నేస్తామని చెప్పి ఈరోజు దాదాపుగా మార్కాపురం పట్టణంలో 4,200 వైశ్య కుటుంబాలు ఉంటే 1,400 మందికి ఈరోజు ఈబీసీ నేస్తం వస్తుంది. నేను చెప్పేది ఇది, ఈ పథకాలు ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే పథకాలు అందించడం ఇంకొక ఎత్తు. ఎక్కడ లంచగొండితనం లేదు. నేను నిలబడ్డ వైశ్యుల వార్డులో కూడా దాదాపుగా 160 ఈబీసీ నేస్తం పథకాలు ఉంటే ఎవరు కూడా నా దగ్గరకు వచ్చి అన్నా నాకు ఈబీసీ నేస్తం పెట్టించు అన్నవాళ్ళు లేరు. నేను అడిగేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజలకు ముందు ఎవరి దగ్గరికి పోకుండా, అంటే అందరికీ పనులు ఉంటాయి, పొద్దున్న లేస్తే వెళ్ళాలి, పనులకు వెళ్ళాలి, షాపుకి వెళ్ళాలి. ఈ 15,000 కోసం షాపుకి వెళ్ళి షాపు మానుకొని తిరగాలంటే అందరి వల్ల కాదు. కానీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వల్ల అద్భుతమైన పనితీరు నిజంగా నేను చెబుతున్నాను. నేను కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడిని, 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండేవాడిని. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇంత లంచగొండితనం లేకుండా, ఇంత పారదర్శకంగా, ఇంత బాగా వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజులలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినారు, ఆరోగ్యశ్రీ పెట్టినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే 10 నట్లింగ్ ఎక్కువ నడిచి చేయూత కానీ పింఛన్ కానీ ఇవన్నీ కూడా, ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ ఆలోచన వచ్చి ఉండదు, ఇంటింటికి వెళ్ళి పింఛన్ ఇవ్వాలనే ఆలోచన అప్పుడు కూడా లేదు, అందరూ వచ్చి ఒకసారి పింఛన్ తీసుకునేవాళ్ళు. ఈరోజు పూర్తిగా ప్రజా వ్యవస్థ, పంపిణీ వ్యవస్థలో పక్షపాతం లేకుండా
కరప్షన్ లేని పంపిణీ వ్యవస్థ. ఇంతకంటే పంపిణీ వ్యవస్థను జనాలు ఇంకా మెచ్చుకోవాలంటే ఇంకా మెచ్చుకోవాలి, ఇంకా 10 సార్లు ఆశీర్వదించాలి. ఎందుకంటే ఒక మంచి పని చేసేవాడిని సపోర్ట్ చేస్తే 10 దేశాలు సపోర్ట్ చేస్తాయి. నేను చెప్తున్నాను, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు ఇంతకంటే ఎక్కువ మెజార్టీ తెస్తే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులంతా చూస్తారు. ఒకవేళ పొరపాటు జరిగితే అన్ని రాష్ట్రాలలో పెద్ద ప్రజలు అన్యాయం అయిపోతారు. ఆ అంతే కదా డబ్బులు తీసుకున్నారు ఓట్లు వేయలేదు అంటారు. కానీ ఈరోజు ప్రజలకు ఈరోజు బాధ్యత ఉంది. మనము మళ్ళీ గెలిపించుకొని ఈ పథకాలన్నీ చేస్తూ మన పక్కింటి వాళ్లకు సోదరులకు అందరికీ కూడా నిష్పక్షపాతంగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని ప్రజలందరినీ కూడా మేము ఈరోజు ఇందాక అందుకే మీరు మీటింగ్ని ఉంటారు. ఈ సమావేశం ఓన్లీ చర్చకే, పక్కింట్లో చర్చ జరగాలి, పనింట్లో చర్చ జరగాలి, మన కుటుంబంలో చర్చ జరగాలి. నిజంగా రాజకీయాలు వందుంటాయి. ఇప్పుడు అంటే మీరు ఇందాక చంద్రబాబు గారు భవిష్యత్తు గ్యారంటీ, బాబు గ్యారంటీ అని ఇండి తిరుగుతున్నారు. అది కాదు సమస్య. నేను ఇంత ముందంతా ఆయన కొత్త ముఖ్యమంత్రి కాదు కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఏ రోజు కూడా నువ్వు ఈరోజు ఈ పథకాలు ప్రకటించలేదు, ఇట్లా చేయలేదు. మరి నీకు రాని ఆలోచన మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ నువ్వు అదే రకంగా ఫాలో అవుతున్నావు, కానీ అదే మహాలక్ష్మి పథకం అంటున్నావు, అదే ఉచిత సిలిండర్లు అంటున్నావు, అదే 15,000 అమ్మఒడికి పేరు మారుస్తున్నావు, కానీ కొత్తగా నీ ఆలోచన ఏంటి? అంటే ప్రజలకు ఇంతకంటే ఏమీ చేయలేమని కదా, ప్రజలకు ఇంతకంటే మంచి పరిపాలన చేయలేమని కదా ఆయన ఆలోచన. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరు ఈరోజు ఇంత మంచి పరిపాలన అందించే నాయకుడిని ఎందుకు పోగొట్టుకుంటారు ప్రజలు అనేది నా ఆలోచన. సార్, తెలంగాణలో బరులకు కూడా పోటీ ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ అన్నారు, అదే ఎఫెక్ట్ ఉండిందంటారు పవన్ కళ్యాణ్కి? నేను ఒకటే సార్ చెప్తాను, ప్రతి మీటింగు ఈరోజు అన్ని పార్టీలలో మీటింగ్ పెడుతున్నారు. అన్ని పార్టీలలో మీటింగ్ పెడుతుంటే 5,000 వస్తే బజార్ ఎండిపోతుంది. డ్రోన్ కెమెరాతో 5,000 మందిని చూపిస్తే ఓహో ఆహో అద్భుతంగా అంటారు. 5,000 మంది ఒక కాన్స్టిట్యున్సీలో వస్తే ఆ కాన్స్టిట్యున్సీలో 5,000 ఓట్లైనా పడేది ఒక నాయకుడికి? అది ఏంటంటే ఏంటంటే ఎవరైనా సరే ఈరోజు ఏమి జరిగినా ఏం చేసినా మీటింగ్లకు వచ్చినా ఏం చేసినా ఎన్ని చేసినా ప్రజల మనసుని ఎవరైతే గెలుచుకున్నారో వారు పూర్తిగా ఈరోజు మళ్ళీ మళ్ళీ అధికారంలోకి వస్తారనేది నా అభిప్రాయం. జగన్ ప్రభుత్వం రావాలని కాదు, జగన్ ప్రభుత్వం మన కోసం కాదు, జగన్ గారి కోసం కాదు, ప్రజల కోసం మళ్ళీ జగన్ ప్రభుత్వం రావాలి.